అందరికీ నా నమస్కారాలండి ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఏదైతే కొత్త సిలబస్ వచ్చిందో ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్స్ వన్ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్లో యూనిట్ త్రీలో యాక్చువల్గా యూనిట్ వన్ యూనిట్ టూ అనేది కంప్లీట్ చేయడం జరిగింది అండ్ యూనిట్ త్రీలో వచ్చేసి ప్రిపోజిషన్ అనే టాపిక్ని ఆల్రెడీ డీల్ చేసాం ఇప్పుడు ఏంటంటే ప్రిపోజిషన్స్ టాపిక్లో గతంలో ప్రశ్న వచ్చిన ప్రిపోజిషన్స్ గురించి ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం ఈ ప్రశ్న పత్రం వచ్చేసి మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్లో కి సంబంధించిన వచ్చిన ప్రశ్నలు అనేవి మనం చూడబోతున్నాం అన్నట్టు హీ విల్ లీవ్ డాష్ ఏ ఫోర్ట్ నైట్ ఫోర్ట్ నైట్ అంటే ఫోర్టీన్ నైట్స్ అంటే పద్నాలుగు అన్న అర్థం అయితే పద్నాలుగు రోజులు అని చెప్పడానికి అనమాట రెండు వారాల సమయం హీ విల్ లీవ్ డాష్ ఏ ఫోర్ట్ నైట్ విత్ ఆ విత్ ఆ విత్ ఇన్ ఆ అబౌట్ ఆ విత్ ఇన్ ఆల్రెడీ ఆన్సర్ అనేది మీకు తెలియడానికి ఈ విధంగా మార్క్ చేశాను లీవ్ విత్ ఇన్ ఏ ఫోర్ట్ నైట్ అంటే పద్నాలుగు రోజుల్లోగా అంటే రెండు వారాల్లోగా అతను వెళ్ళిపోతాడు అనేసి అర్థం అనమాట తర్వాత ప్రశ్న స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ యాక్సెస్ డాష్ గుడ్ బుక్స్ యాక్సెస్ తర్వాత టూ అనేది వస్తుందని యాక్సెసిబుల్ టు యాక్సెస్ టు అనేది యాక్సెస్ తర్వాత కంపల్సరీ టూ అనేది ఫాలో అవుతుంది తర్వాత ఐ హావ్ నాట్ సీన్ హిమ్ డాష్ ఫ్రైడే అన్నారు ఎప్పుడైనా సరే ఈ విధంగా మీకు కనబడి ఒక టైమ్ స్టార్టింగ్ టైం ఇచ్చేసి ఎండింగ్ టైం అనేది మనకు తెలియనప్పుడు సిన్స్ అనేది వాడతాం సిన్స్ ఫ్రైడే ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ ఫ్రైడే ఇది వాడడానికి అంటే ఇక్కడ మనకి ఎక్కువగా సిన్స్ వాడాలా ఫర్ వాడాలా అనేది చాలా డౌట్ అండి ఈ డౌట్ని క్లియర్ చేయడానికి ఏంటంటే క్యాలెండర్ క్లాక్ టెక్నిక్ని వాడుతూ ఉంటారు అంటే క్యాలెండర్ మనం చూస్తూ ఉంటాం క్యాలెండర్లో ఉండే ఏవైతే డేట్స్ ఉంటాయో పదకొండు ఒకటి నుంచి ముప్పై ముప్పై ఒకటి వరకు ఉంటాయి కదా అట్లానే మండే ఇవన్నీ రాసి ఉంటాయి కదా క్యాలెండర్లో ఏవైతే పదాలు ఉంటాయో వాటన్నిటికీ సిన్స్ అట్లానే క్లాక్లో ఒకటి నుంచి పన్నెండు ఉంటాయి కదా అంకెలు వాటికి కూడా సిన్స్ అనమాట వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వాటన్నిటికి కూడా సిన్స్ వాడతారు ఫర్ అనేది ఏం వాడతారంటే ఫర్ అనేది ఎప్పుడంటే ఇక్కడ టూ అవర్స్ అని ఇచ్చారనుకోండి ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ టూ డేస్ అన్నారనుకోండి ఫర్ టూ డేస్ ఎందుకని ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండింటిని కలిపి కన్సిడర్ చేసి చెప్తున్నారు కాబట్టి అంటే ఫ్రైడే సండే సాటర్డే సండే చూడలేదు మూడు రోజులు అనుకోండి ఇక్కడ సిన్స్ ఫ్రైడే ఇప్పుడు యాక్చువల్గా మనం ఉన్నది మండే అనుకోండి లేకపోతే సండే అనుకోండి ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజులు చూడలేదు జనరల్గా అర్థమైపోతుంది సిన్స్ ఫ్రైడే అండే అలా కాకుండా ఫర్ త్రీ డేస్ అనేస్తారు అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండింటినీ కన్సిడర్ చేసుకొని చెప్పడం ఇంకా సింపుల్ ట్రిక్ చెప్పుకున్నాం కదా క్యాలెండర్లో ఏవైతే కనబడతాయో వాటికి సిన్స్ క్లాక్ లో ఏవైతే కనబడతాయో వాటికి సిన్స్ మిగతా వాటికి ఫర్ అయితే ఎస్టర్డే అనే ఒకదానికి మాత్రం సిన్స్ అనేది వస్తుంది అది గమనించండి అది క్లా మనకి కనబడదు కదా క్యాలెండర్లో అదొకటి గమనించుకోండి తర్వాత హీ డస్ నాట్ వాంట్ సిట్ డాష్ ఆల్ దోస్ గర్ల్స్ ఎమాంగ్ అండి అమాంగ్ ఆల్ దోస్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారనుకోండి బిట్వీన్ వస్తుంది ఇద్దరి మధ్య కూర్చోవడం లేకపోతే ఇద్దరి మధ్య పంచడం ఇలాంటివన్నీ బిట్వీన్ వస్తుంది అలా కాకుండా ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉన్నారనుకోండి అమాంగ్ అనేది రావడం జరుగుతుంది తర్వాత షీ కేమ్ డాష్ ఏ కోల్డ్ వింటర్ మార్నింగ్ ఆన్ అనమాట షీ కేమ్ ఆన్ ఏ కోల్డ్ వింటర్ మార్నింగ్ ఉదయాన్నే వచ్చింది బాగా వింటర్ చలికాలపు ఉదయాన్నే వచ్చింది తర్వాత ఈ సిస్టమ్ ముందు ఫస్ట్లో పెట్టేటప్పుడు యూనివర్సిటీ వాళ్ళు మోడల్ పేపర్స్ ఇచ్చారు దానికి సంబంధించి ఐ హావ్ వెయిటెడ్ ఫర్ యూ డాష్ టూ ఓ క్లాక్ కొన్ని యూనివర్సిటీస్లో ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఇస్తారు కొన్ని యూనివర్సిటీస్లో మనమే రాయడం జరుగుతుంది ఇక్కడ ఫర్రా అని అనుకుంటే మనం ఆల్రెడీ చెప్పాం క్లాక్లో టూ ఓ క్లాక్ కనబడుతుంది ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ పిఎం ఫైవ్ పిఎం ఇట్లాంటి వాటి అన్నిటికీ సిన్స్ వస్తుంది అలానే క్యాలెండర్ చెప్పుకున్నాం క్యాలెండర్లో కనబడే ఏవైతే డేట్స్ ఉంటాయో సోమవారం మంగళవారం శుక్రవారం ఇవన్నీ ఇట్లా ఉంటాయి కదా అట్లా అని ఒకటి నుంచి ముప్పై వాటికి సిన్స్ అనేది వాడేసుకుంటాం పాయింట్ ఎండ్ పాయింట్ రెండింటిని కలిపి చెప్పే వాటికి ఫర్ వాడతాం ఎలా ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ ఫర్ టూ అవర్స్ ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ ఫర్ త్రీ అవర్స్ అట్లా అనమాట ఎందుకని టూ టు ఫైవ్ వెయిట్ చేశాను అని చెప్పే కన్నా అరే రెండింటి నుంచి వెయిట్ చేస్తున్నాను రా నీ కోసం ఇప్పుడేమో ఐదు అయింది అంటే మూడు గంటలని వాడికి అర్థమైపోతుంది అరే రెండింటి నుంచి వెయిట్ రా ఇప్పుడు ఐదు అందాను వాడికి అర్థమైపోయింది అలాగన్నా మూడు గంటల నుంచి వెయిట్ చేస్తున్నానురా అంటే మూడు అయింది అంటే రెండు నుంచి ఐదే అట్లా అనమాట జస్ట్ స్టార్టింగ్ పాయింట్ చెప్పేస్తే సిన్స్ అండి స్టార్టింగ్ సిన్స్ అట్లా కాకుండా స్టార్టింగ్ ఎండింగ్ రెండింటిని కన్సిడర్ చేస్తే ఫర్ దే విల్ అరైవ్ ఇన్ లండన్ నెక్స్ట్ మంత్ జనరల్గా వాడుతూ ఉంటాం ఇన్ అంటే ఇది వాడడానికి గల కారణం ఏంటంటే ఎట్ అనేది చిన్న ప్లేసుల్లో ఇన్ అనేది పెద్ద ప్లేస్లో ఎట్ శ్రీకాకుళం ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎట్ గాంధీనగర్ ఇన్ శ్రీకాకుళం అంటే చిన్న ప్లేస్కి ఏమో ఎట్ పెడతాం పెద్ద ప్లేస్కి ఏమో ఇన్ పెడతాం ఒకవేళ పెద్ద ప్లేస్ అనుకోండి చిన్న అంటే చిన్న ప్లేస్ పెద్ద ప్లేస్ అనేవి లేవనుకోండి అప్పుడు ఇన్ అనేది రాసేస్తాం అది చూద్దాం ఒకసారి డీటెయిల్గా ఆల్ ద టీచర్స్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ప్రౌడ్ తర్వాత ఎప్పుడు ఏ వస్తుంది ఐ వాజ్ స్టాండింగ్ బిసైడ్ హర్ ఆమె పక్కన నించున్నాను అనేసి అనమాట బిసైడ్ నెక్స్ట్ ఈ వర్క్ డాష్ అన్ అవర్ ఫర్ అన్ అవర్ ఒక గంట నుంచి మనం చెప్పుకున్నాం కదా క్లాక్లో వన్ ఓ క్లాక్ ఉంటే సిన్స్ వస్తుంది టూ ఓ క్లాక్ అని ఉంటే సిన్స్ వస్తుంది టూ పిఎం ఉంటే సిన్స్ వస్తుంది అలా కాకుండా స్టార్టింగ్ ఎండింగ్ రెండిని కన్సిడర్ చేశారు కాబట్టి ఫర్ వస్తుంది దే వెంట్ హోమ్ బై ట్రైన్ ఏదైనా వాహనాన్ని బై ట్రైన్ బై బస్సు ఇట్లా వాడతాం అలా నడిచి వెళ్తేమో ఆన్ ఫుట్ వాడతాం ద ట్రైన్ స్టార్ట్స్ అట్ సెవెన్ ఓ క్లాక్ ఏడింటికి స్టార్ట్ అవుతుందని అర్థం ఏడింటికి స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి ఎట్ అర్థం వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ దేనికోసం వెతుకుతున్నాం లుకింగ్ ఫర్ అంటే వెతకడం అని అర్థం నెక్స్ట్ ఇప్పుడు మనం చూసిన వాటిలో మెయిన్గా ఎక్కువ సార్లు వస్తున్న వాటిని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బిసైడ్ బిసైడ్స్ బిసైడ్ అంటే పక్కన బిసైడ్స్ అంటే అదిగాక మరొకటి అని ద టెంపుల్ ఈజ్ డాష్ ఈజ్ హోమ్ అతని ఇంటి పక్కన గుడి ఉంది అందుకే ఎప్పుడు ప్రసాదాలు తింటూ ఉంటాడు అన్న అర్థం అనమాట ఐ హవ్ పెన్ డాష్ పెన్సిల్ నా దగ్గర పెన్నే కాదు పెన్సిల్ కూడా ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ పెన్ బిసైడ్స్ పెన్సిల్ ఐ హ్యావ్ పెన్ బిసైడ్ పెన్సిల్ కాదు పెన్సిల్ పక్కన పెన్ ఉండడం కాదు నా దగ్గర పెన్ ఉంది అలానే పెన్సిల్ కూడా ఉందని చెప్పడానికి బిసైడ్స్ తర్వాత బిట్వీన్ ఎమాంగ్ బిట్వీన్ అంటే ఇద్దరి మధ్య కూర్చోవడం కానీ లేదా ఇద్దరికి పంచడం వల్ల పంచడం బిట్వీన్ ఎమాంగ్ అనేది అంతకన్నా ఎక్కువ యూ షేడ్ స్వీట్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ బ్రదర్ నీ నువ్వు నీ తమ్ముడు పంచుకోండి బిట్వీన్ వస్తాను ఈ డస్ నాట్ వాంట్ సిట్ ఎమాంగ్ ఆల్ దోస్ గర్ల్స్ ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ మధ్య కూర్చోవడం అతనికి ఇష్టం లేదు ఎమాంగ్ తర్వాత ఎట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది పెద్ద ప్రదేశం అందుకని ఇన్ రాశాం శ్రీకాకుళం అనేది ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తక్కువ అందులో ఉన్నది కాబట్టి ఎట్ రాశయం ఎట్ శ్రీకాకుళం ఇన్ ఏపి ఇక్కడ మీరు చూడండి శ్రీకాకుళం పెద్దది ఇన్ రాశయం గాంధీనగర్ అనేది చిన్నది శ్రీకాకుళంలో గాంధీనగర్ ఉంది చిన్నది కాబట్టి ఎట్ గాంధీనగర్ అర్థమైంది కదా చిన్న ప్లేస్కి ఏమో ఎట్ పెడతాం పెద్ద ప్లేస్ ముందేమో ఇన్ పెడతాం శ్రీకాకుళం ఎట్ ఎట్లా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం ఉంది కదా అందుకని ఎట్ శ్రీకాకుళం ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎట్ గాంధీనగర్ ఇన్ శ్రీకాకుళం అట్లా నెక్స్ట్ ఆను అపాను ఇది కూడా ఏంటంటే ఒకటి మూ ఆన్ అపాన్కి కి మధ్య తేడా అంతకేం లేదండి మీద అనే అర్థం ఉంటుంది కానీ ఆన్ అనేది ఇమ్మూవబుల్ అంటే చలించని వాటి మీద ఐ జంప్ ఆన్ ద టేబుల్ టేబుల్ అక్కడే ఉంటుంది అతను ఎక్కడ జంప్ టేబుల్ మీద జంప్ చేయాలో అక్కడే ఉంటుంది అలా కాదు గుర్రం అట్లా ఉండదు అటు తిరిగిద్ది ఇటు తిరిగిద్ది పరిగెడుతూ ఉంటుంది ఐ జంప్ జంప్ అప్ ఆన్ ద హార్స్ అంటే వెళ్తున్న గుర్రం మీద ఎక్కడ అనేది ఈ మూవో పూ అనమాట అంటే కదిలే వాటి మీద జంప్ చేసినప్పుడు అప్ ఆన్ వస్తుంది మీద అని చెప్పడానికి కదలను వాటికి ఆన్ వస్తుంది అనమాట తర్వాత సిన్స్ ఫర్ ఆల్రెడీ నేను చాలా చెప్పాను సిన్స్ మార్నింగ్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలని మనం క్యాలెండర్ టెక్నిక్ క్లాక్ టెక్నిక్ అంటారు క్యాలెండర్లో ఏవైతే ఉంటారో ఉంటాయో యాక్చువల్గా తిదులు వారాలు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఇవి కూడా ఉంటాయి సిన్స్ మార్నింగ్ అంత డీటెయిల్గా మనం చూడం కాబట్టి చెప్తున్నాను సోమవారం నుంచి ఆదివారం ఆదివారం శనివారం మొత్తం కూడా ఉంటాయి వారాలు కాబట్టి సిన్స్ మండే సిన్స్ ఫ్రైడే అట్లా మార్నింగు ఈవినింగ్ ఈ వచ్చినప్పుడు కూడా సిన్సే క్యాలెండర్లో ఉండదు ఏంటంటే నిన్న అనే పదం ఉండదు ఎస్టర్డే సిన్స్ ఎస్టర్డే అనే వస్తుంది ఇక ఫర్ ఎప్పుడు వస్తుందంటే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ని రెండింటిని కన్సిడర్ చేసినప్పుడు ఫర్ అనేది రాయడం జరుగుతుంది త్రీ అవర్స్ ఎలా చెప్పాడు సపోజ్ రెండింటి నుంచి ఐదింటి దాకా వెయిట్ చేశాడు అనుకోండి అప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకుని రెండుని ఐదుని కలుపుకొని ఐదు మైనస్ రెండు చేసి త్రీ అవర్స్ అని చెప్పగలిగాడు అంటే స్టార్టింగ్ ఎండింగ్ని కన్సిడర్ చేసి చెప్పాడు ఇక్కడ అట్లా కాదు సిన్స్ మార్నింగ్ ఉదయం నుంచి నేను ఉన్నాను అని చెప్పడం అనమాట అప్పుడు అది స్టార్టింగ్ పాయింట్ ఒక్కటే చెప్పు లేదా క్యాలెండర్ క్లాక్ టెక్నిక్ క్లాక్లో కనబడే వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ లేకపోతే వన్ పిఎం టూ పిఎం ఆ తర్వాత మార్నింగ్ క్యాలెండర్లో మార్నింగ్ ఈవినింగ్ కూడా ఉంటాయి తిథులు వారాలు ఉండే దాంట్లో మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఇవి కూడా ఉంటాయి అట్లానే సోమవారం నుంచి శనివారం వరకు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కన్సిడర్ చేసుకొని సిన్స్ మార్నింగ్ సిన్స్ ట్యూస్డే ఆ విధంగా పర్ అనేది ఏంటంటే స్టార్టింగ్ ఎండింగ్ని కన్సిడర్ చేసుకుని అవి గమనించాలి